నమస్తే, జర్నలిస్ట్ వికేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పదవుల కోసం నాయకులు ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఏలూరులో ఇడా చైర్పర్సన్ ఎవరు అవుతారు, ఆ పదవి ఎవరికి వస్తుంది అనేది ఒక పెద్ద చర్చ నడిచింది ఈ 100 రోజుల కూటమి పాలనలో. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు మధ్యాహ్న ఈశ్వరి బలరాం గారు ఎడా చైర్మన్గా ఉన్నారు. మరి ఆ తర్వాత బొద్దాని శ్రీనివాస్ గారిని ఎడా చైర్మన్గా, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా ఎడా చైర్మన్గా బొద్దాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడా చైర్మన్ పదవి ఎవరికి వస్తుంది, ఎవరిని వరించనుందని చర్చలు జరిగాయి. రకరకాల ఊహాగానాలు వచ్చాయి, ఎవరుండాలి, ఎవరికి వస్తుందని. మరి తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఎంఆర్డి ఈశ్వరి బలరాం గారు, బొద్దాని శ్రీనివాస్ గారు, మరి వీళ్ళంతా కూడా ఇడా చైర్మన్గా చేసి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మరి ఈ పార్టీలో టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పదవి వస్తుందేమని చెప్పి ఆశతో ఎదురుచూసే అవకాశం ఉంది. కానీ మరి టీడీపీలో ఎవరైతే ఉన్నారో, ఏ పదవి ఇచ్చినా ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రయారిటీ, తర్వాత ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వారి యొక్క పదవులు ఏమి ఇవ్వాలి, వారి యొక్క ప్రాధాన్యత తగ్గించుకుని ఎలా చేయాలన్నది మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు తనదైన శైలిలో ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మరి ఎడా చైర్మన్ ఎవరు అవుతారనేది గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తుంది. ఎవరిని పెడతారు, చైర్మన్ ఎవరు ఉంటారు అనేది కొంచెం చర్చ నడుస్తున్న తరంలో, మరి గతంలోనే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది ఆల్రెడీ, ఇడా చైర్మన్గా దాదాపుగా మరి పొత్తు క్రమంలో జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉంది. జనసేన పార్టీ అనగానే ఇడా చైర్మన్గా ఏలూరులో ఉన్న రెడ్డప్ప నాయుడు గారికి ఖచ్చితంగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని గతంలో కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక వీడియో కూడా ఆ రోజున అంచనా ప్రకారం ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున మరి అధికారికంగా ప్రకటనే రావాలి, కానీ ఇడా చైర్మన్గా రెడ్డప్ప నాయుడు గారి పేరు దాదాపుగా ఖరారు, 99.9% ఖరారు, అధికార ప్రకటన మాత్రం రావాలి. మరి జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుని ఏ జిల్లాల్లో జన సైనికులు లేదా జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడి పొత్తులో సీట్లు కోల్పోయి ఎక్కడ కూడా నిరాశకు గురి కాకుండా జనసేన పార్టీలోనే కొనసాగుతున్న నాయకులకి ఖచ్చితంగా ఒక ప్రయారిటీ ఇవ్వాలి, ప్రత్యేక గుర్తింపు అవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యంగా కనిపించింది. ఆ లక్ష్యంలోనే మరి వాళ్ళ 25% నామినేటెడ్ పోస్టుల్ని జనసేన పార్టీ ఛేదించగలిగిందంటే ఖచ్చితంగా సక్సెస్ అయింది చెప్పని అనుకోవాలి. మరి ఏలూరు పరంగా వస్తే రెడ్డప్ప నాయుడు గారికి ఇడా చైర్మన్ పదవి దక్కింది అనుకోవాలి, ఖచ్చితంగా అధికార పార్టీ రావాలి. కానీ ఇడా చైర్మన్గా రెడ్డప్ప నాయుడు గారు కన్ఫామ్ అనేది ఎంటీవీకి అందిన మనకందిన జాబితా ప్రకారం కానీ మనకందిన సమాచారం మేరకు కానీ ఖచ్చితంగా రెడ్డప్ప నాయుడు గారు చైర్మన్ ఉంటారు. మరి ఇప్పుడు ఇడా చైర్మన్ రెడ్డప్ప నాయుడు గారు కన్ఫామ్ దాదాపుగా అధికారంగా కన్ఫామ్ అవుతున్న తరుణంలో మరి ఇడా చైర్మన్ పదవులు ఆశించిన నాయకుల్లో ఆశావాహుల్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఎలాంటి నిరుత్సాహం కనిపిస్తుంది, అంటే వస్తుంది రాదనేది ఆశ పెట్టుకోలేదు, కానీ వస్తే చైర్మన్ చేద్దామని చెప్పి మరి టీడీపీలో కానీ లేదా వైఎస్ఆర్సీపీ వచ్చిన నాయకులు కొంతమంది 4-3 నాయకులు ప్రయత్నం చేశారా అంటే ఆశించారు, అంతవరకైతే వాస్తవం. కానీ వస్తుందా రాదనేది మరి ఏలూరు ఎమ్మెల్యే గారు అప్పటికే ఎవరైతే ఈ పదవులు ఆశించారో వాళ్ళకి క్లారిటీగా చెప్పారట. ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు పొత్తుల్లో భాగంగా ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఉంటుంది తప్ప నా చేతిలో ఏముండదు. ప్రయత్నం చేస్తాను, నా వంతు ప్రయత్నం పార్టీ అధిష్టాన దృష్టిలో పెట్టగలను తప్ప గ్యారంటీ ఇవ్వలేనని మాత్రం ఏలూరు ఎమ్మెల్యే గారు చెప్పారనేది మనకున్న సమాచారం. మరి ఏదేమైనా పొత్తు క్రమంలో మరి ఏలూరుకి ఇడా చైర్మన్ పదవి జనసేన కేటాయించారు, అది కూడా రెడ్డప్ప నాయుడు గారు కేటాయించడంతో దాదాపు క్లారిటీ వచ్చేసింది. పొత్తులో జనసేనకి ఏలూరు పరంగా కొంత న్యాయం జరిగింది. ఇంకా ఏలూరులో జనసేన పార్టీ తరఫున చాలామంది నాయకులు పనిచేశారు, మరి వీర మహిళలు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా త్వరలోనే
రాష్ట్ర కార్పొరేషన్లో వివిధ కేడర్లో ఉన్న డైరెక్టర్ల పదవులు కూడా ఏలూరులో జనసేన పార్టీకి 2 నుండి 4-5 వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అది కూడా మనకు సమాచారం ఉంటుంది. ముందుగా చైర్మన్ ఎంపిక పూర్తవుతుంది, తర్వాత డైరెక్టర్ని ఎవరు నియమిస్తారు, ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇక్కడ క్లారిటీ రావాలి. ఇప్పుడు ఎడాలో కూడా ఒక డైరెక్టర్ పోస్ట్ ఉంటుంది, మరి ఆ డైరెక్టర్ పోస్ట్ని ఎడా చైర్మన్గా అధికారికంగా రెడ్డప్పనాయుడు గారు నియమితులైన తర్వాత ఎవరిని నియమించుకుంటారు, ఒకరు జనసేనకు ఉన్నారు కాబట్టి మరొకరిని టీడీపీ నుంచి ఏమంటున్న ఎడా డైరెక్టర్గా నియమించుకుంటారా అనేది క్లారిటీ రావాలి. ఏలూరులో ఇప్పుడు వరకున్న చిక్కుముడి వీడింది, జనసేన పార్టీకి ఎడా చైర్మన్ పదవిని పార్టీ అధిష్టానం ప్రభుత్వం కూడా కేటాయించినట్టు కూడా మనకున్న సమాచారం. అధికార ప్రకటన రావాలి కాబట్టి అధికార ప్రకటన రావాల్సిందే తరువాయి, కానీ ఎడా చైర్మన్గా రెడ్డప్పనాయుడు గారు అనేది దాదాపుగా కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ ఇవాటికి క్లారిటీ వచ్చేసినట్టే పక్క ఆధారాలతో ఎంటీవీ మీకు అందిస్తుంది. ఎడా చైర్మన్ ఏలూరు ఎడా చైర్మన్గా రెడ్డప్పనాయుడు గారు పేరు దాదాపుగా ఖరారు, అధికార ప్రకటన కోసం మరి ఆ నాయకత్వం ఎదురు చూస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.